ఏమయ్య సుజనా చౌదరి గారు తమరు ఏం చేస్తారని మిత్రులు అడిగితే మేము పోరాటం చేస్తాం. ఏం పోరాటం చేస్తారు, ఎక్కడ పోరాటం చేస్తారు, రాజీనామా చేయరట పోరాటం చేస్తారు, ఎక్కడ పోరాటం చేస్తారు, అవసరమైతే పార్లమెంట్లో పోరాటం చేస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, మీరేంటి పోరాటం చేసేది, ఎలా పోరాటం చేస్తారు, ఏం డ్రామాలు ఆడుతున్నారు అంటున్నా. ఎన్ని డ్రామాలు ఆడి ప్రజల్ని మప్పించడానికి ప్రయత్నం చేస్తారు, మీ తెలివి తక్కువ వలన, మీ స్వార్థం వలన, మీ దౌర్భాగ్యం వలన ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టేట ముంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇస్తే 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మెడబట్టుకొని బయటికి గెండుతూ ఉంటే సూరి పట్టుకుని ఎలా ఆడుతున్నటువంటి సందంగా వాళ్ళేమో బయటికి గెంటుతూ ఉన్నారు. మీరు అట్టాంటి వాళ్ళు ఇట్టాంటి వాళ్ళు, ట్రేడింగ్ జరుగుతుంది, పోలవరంలో డబ్బులు కాజేస్తున్నారు అడుగుతూ ఉన్నారు. పోలవరంలో మీరు డబ్బులు కాజేశారని డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ చెబుతుంది. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు, లెక్కలు చూడమంటున్నారు. అధికారం అప్పచెబితే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం మీరు చేశారని మనం చేస్తున్నాం. పోలవరం అతి గతి లేకోకుండా కొట్టు మిట్టాడుతూ ఉన్నది. రాయడానికి నిధులు లేవు. రైల్వే జోన్ హామీల్లో ఒకటి, వస్తుంది వస్తుందని చెప్పారు. ఏమొచ్చింది రైల్వే జోన్? దాని ప్రస్తావనే పార్లమెంట్లో మొన్న బడ్జెట్ సమావేశంలో లేకపోతే. దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రానికి మీరు అందించారు చంద్రబాబు నాయుడు గారు.